విశాఖను తాను ఎంతో అభివృద్ధి చేస్తానన్న టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలను మంత్రి బొత్స సత్యనారాయణ తప్పుబట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే విశాఖకు పరిశ్రమలు ఐటీ వచ్చాయని ఆయన చెప్పారు. వైఎస్ హయాంలోని విశాఖ అభివృద్ధి చెందిందని తెలిపారు. కన్సల్టెన్సీ కంపెనీలు ఇచ్చే నివేదికలనే చంద్రబాబు అభివృద్ధి అనుకుంటున్నారని విమర్శించారు. విశాఖను అభివృద్ధి చేశారంటూ చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించారని ఎద్దేవా చేశారు. తమ పాలనలో విశాఖ మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆయనపై వ్యాఖ్యలు చేశారు. ఆయన రాజకీయ బాబు నాయుడు గారు ట్వీట్ చేస్తారు, ఇంకా వాళ్ళని మోసం చేయడానికి ఈయన ప్రయత్నం చేస్తున్నాడు. నిన్న రోజున చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు? సెక్రటేరియట్ను అసెంబ్లీ ఉంటే అభివృద్ధి చెందదు, కావలసిన వనరులన్నీ రావాలి, ఐటీ అభివృద్ధి చెందాలి, కనెక్టివిటీ పెరగాలి, యాక్టివిటీ పెరగాలి అని చెప్పారు. అవన్నీ కూడా విశాఖపట్నానికి ఉన్నప్పుడు మరి యాక్టివ్గా ఇక్కడ ఉన్నాయి కదా. ఏమి మనమేమి ఏరుకోరు చేసుకోకర్లేదు. మరి వెల్త్ క్రియేట్ అవ్వాలంటే ఎలా అవుతుంది? హైదరాబాద్లో వెల్త్ క్రియేట్ అవుతుంది అంటే ఏ రకంగా అయింది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి దానికి తోడు ఇంకా చిన్న వ్యాల్యూ యాడ్ చేస్తే అయ్యింది.